ఇక ఈ రైతులది పాపం ఎంత చెప్పినా ఏడ్చి కన్నీళ్లు పెట్టినా రైతును ఆదుకునేటోడు దిక్కులేడు. మళ్ళా చెప్తున్నాం, అసలు ఆ రైతు వేదికలు ఎందుకు కట్టిరో అర్థం కాలేదు. ఆ రైతు వేదికలు ఎందుకు కట్టిరో అర్థం కాలేదు. దానివల్ల రైతులకు, రైతులు దయచేసి ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి, రైతు వేదికలు రైతులకు 1% ఉపయోగపడ్డాయా? దయచేసి పోల్ పెడుతున్నాము, చూసేటువంటి వాళ్ళంతా కూడా లైవ్లో కానీ తర్వాత కమ్యూనిటీ పోల్లో కానీ పోల్ పెడతాము. రైతు వేదికలు 1% రైతు వేదికలకు తెలంగాణలో రైతులకు ఉపయోగపడ్డాయా? వర్షం పడ్డప్పుడు రైతు వేదికలు ఏడ ఉపయోగపడలేదు. దానివల్ల ఉపయోగం ఏంటి? ఖర్చు చేసింది ఏంది? రైతుల కోసం ఖర్చు పెట్టిన దాంట్లో ఇగో ఈ పట్టాలు టార్పాన్లు ఇది. గురువారం సాయంత్రం సంగారెడ్డి పులికల్లో ఇది, ఇది పులికలు ఒక్కటే దగ్గర కాదు, ఏడ చూసినా కూడా పాపం గాలి కొట్టుకుపోయినాయి. ఏదో సామెత ఉంటుంది ఏలిన వారి సంబంధించి, గడ్డి గాలి కొట్టుకపోతుంది, ఒడ్లు వాగులో పోతుంది, మేము చేయాల్సిన పని చేస్తామని ఏదో చిన్న సామెత ఉంటుంది ఊర్లల్లో. అంటే వాడు గడ్డి కొట్టుకపోయినా గాలికి వాగులో ఒడ్లు పోయినా కానీ వాడు చేయాల్సిన పని చేస్తాడు, తప్పితే దాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయడు. ఇగో ఇప్పుడు సర్కారు తీర్పని, కాంగ్రెస్ సర్కారును కావాలని కాదు, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ కేంద్రంలో కూడా, కేంద్రం ఏం చేస్తుంది, మేము 30,000 కోట్లు ఇచ్చినాం కొనుగోలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వము, మేము దబ్బడం మేమే ఇచ్చినాం, బారదాన్ని మేమే ఇచ్చినాం, బస్తా మేమే ఇచ్చినాం, దానికి సుతిల్దారం మేమే ఇచ్చినాము, ప్రతి పైసా మేమే ఇస్తున్నాం, ఇక మేము చేయాల్సింది ఏముంది, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కదా ఇది అనేటువంటి మాట కేంద్రం చెప్తుంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఈ ఏర్పాట్లను ఎక్కడైనా చేసిందా? ఇగో చౌటుప్పల్లో వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వర్షపు నీటిలో కొట్టుకుపోతున్న ధాన్యం, గిడ రేకులు 4 ఉన్నాయి, ఈ 4 రేకుల కింద ఉన్న 4 దాని కింద ఒక 4 కుప్పల మీద రేకుల మీద షెడ్లు కప్పారు, లేదా పట్టాలు కప్పారు, టార్పార్లు కవర్లు కప్పారు, ఇక మిగిలినవి గాలి కొట్టుకుపోతున్నాయి. పాపం ఏడ్చి ఏడ్చి రైతుల కన్నీళ్ళు కూడా వస్తలేవు, ఇంకిపోతున్నాయి కన్నీళ్ళు కూడా ఇంకిపోతున్నాయి. రైతుల పరిస్థితి అంత దారుణంగా ఉంది. ఈ సందర్భంలో ఇగో ఇప్పుడు వరి కోస్తారు, ఇంత వస్తుంది, ఏం చేస్తారు? వ్యవసాయ శాఖ అధికారులు ఏం చేస్తారు? మార్కెట్ యార్డ్ అధికారులు ఏం చేస్తారు? కేవలం రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయినాయి. ఈ దేవాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలు అయిపోయినాయి, మార్కెట్ కమిటీలు పిఎస్సిఎస్లు కూడా రాజకీయ పునరావాస కేంద్రాలే తప్ప ఒక్కటి కూడా రైతుకు ఉపయోగపడేటువంటి పని చేస్తలేరు. ఈ మార్కెట్లో, మార్కెట్లకు సంబంధించి మార్కెట్ యార్డులు ఏం చేస్తున్నాయి? కొంత ట్రాన్స్పోర్టు సంబంధించినటువంటి ఖర్చు పెరుగుతుండొచ్చులే కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాల నుంచి వెంటనే వాటిని డంప్ చేసి, ఒకవేళ మిల్లర్ల దగ్గర జాగలేకపోతే ఎక్కడెక్కడ మార్కెట్ యార్డులు ఉన్నాయి, ఎక్కడెక్కడ గోడౌన్లు ఉన్నాయి, కొంత ఖర్చు పెరిగితే పెరుగుతుండొచ్చు, కానీ ఈ ధాన్యం అంతా వృధా కాదు కదా? రైతు కష్టం వాన నీటి పాలు కాకుండా పోతుంది కదా? ఏ రైతు కూడా తను పండించిన పంటనంతా కూడా ఇంట్లో దాచిపెట్టుకునే పెద్ద ఇండ్లు ఎవరికి ఉండవు, అంత పెద్ద భోజనాలు ఎవరికి ఉండవు? రైతు కోసం ఎవరు ఆలోచించాలి? ఈ రైతుల కోసం ఎవరు ఆలోచించాలి? వరి కోతల సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఏ ఊర్లో ఎంత పంట వేసిరు, ఎంత వచ్చేట అవకాశం ఉంది, ఎవరికైనా ఆ మండలానికి సంబంధించిన వ్యవసాయ అధికారి ఒక అంచనా వేసుకోవచ్చు. ఇగో ఈ మండలంలో ఒక 10,000 ఎకరాల వ్యవసాయం అవుతుంది, ఇగో ఈ నెలల కోతలు స్టార్ట్ అయితే, ఈ నెలలు ఎండ్ అవుతాయి కాబట్టి దానికంటే ఒక 15 రోజుల ముందే అక్కడ ఆ మండలంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఎక్కడ కొంత అవసరమైతే వర్షాలు పడితే మనం ప్రొక్యూర్ చేసుకోవడానికి, ప్రొక్యూర్ చేసుకున్నటువంటి ధాన్యాన్ని నిల్వ చేయడానికి గోడౌన్లు కానీ, లేదంటే ప్రైవేటుకు సంబంధించినటువంటి ఎవరైనా గోడౌన్లు ఉంటే వాటిని వాడుకునేటువంటి ప్రయత్నం చేయడము, ఎందుకు దానికోసం ఆలోచిస్తలేరు? దానివల్ల ఉపయోగం ఏమిటి? ఎక్కడ చూసినా పాపం ఏ ఉమ్మడి పాలమూరులో కానీ, ఉమ్మడి మెదక్లో కానీ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కానీ ఏడనైనా సరే పడ్డాయి, అన్నీ అయిపోయినాయి, తడిచిపోయినాయి, మొలకెత్తినాయి, నానినాయి, నల్లగైపోయినాయి. బియ్యం కొనేటోడు నాదు లేడు, దిక్కు లేదు, దానికోసం ఆలోచించేటోడు లేడు. ఇది పరిస్థితి. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో పార్టీలు ఉండే అధికారులకు సంబంధించినటువంటి దానికి అధికారులు పట్టించుకోరు. రాజకీయ నాయకులు రాజకీయం చేయడమే తప్ప ఇంకొకటి చేసేటువంటి పరిస్థితి లేదు.